కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని స్కీంలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ నోడల్ అధికారి దయాకర్ సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు, బ్యాంక్ రుణాలపై అవగాహన కల్పించారు. అలాగే యాత్ర విశేషాలను టీవీ స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం రూపంలో ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకింగ్ సంబంధించి ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయాలకు వెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులు చేసే కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. అనంతరం ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా రోగులకు కావలసిన మందులను పంపిణీ చేసి టీబీ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న వారిని సన్మానించారు. కార్యక్రమంలో దుబ్బాక ఏపీజీవీబీ మేనేజర్ నవీన్ కుమార్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. సంకల్ప యాత్ర నవంబర్ 18 తారీఖు నాడు మొదలైంది, రేపటితో ముగియబోతుంది. ఇవాళ మన దుబ్బాక పట్టణంలో స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రజల కోసం పెట్టిన స్కీమ్స్ అన్నిటి ఉద్దేశం, దాని గురించి చెప్పడానికి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అండ్ మా బ్యాంక్ పరంగా చెప్పాలంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. లోన్ లోన్ విషయం మాట్లాడాలనుకుంటే మనకు ముద్రా లోన్ కావచ్చు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు కానీ, పిఎంఈజీపీ కానీ, ఇలా చాలామంది లబ్ధి పొందారు. అండ్ ఇన్సూరెన్స్ పరంగా చెప్పాలనుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ఇంకా అటల్ పెన్షన్ యోజన కానీ, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు చాలామంది చేసుకున్నారు, ఇంకా చాలామంది చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అవ్వడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నా పేరు దయాకర్, నేను డిఎం ఆఫీస్కి వచ్చాను. నేను ఎఫ్ఎస్సీ కౌన్సిలర్, ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. యాత్ర సందర్భంగా మేము సైబర్ ఎఫ్ఎస్ కౌన్సిలర్గా సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ గురించి తెలియజేస్తున్నాను గ్రామ గ్రామంలో. ఇప్పటివరకు నేను ప్రత్యక్షంగా అక్కడ 30 పైన ప్రోగ్రామ్స్ చేశాను. అదేవిధంగా ప్రజల్లో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మోసపోవద్దు. ఒకప్పుడు మోసం చేసేదంటే దొంగలు పడాలంటే ఇంట్లో తాళంబలా కొట్టుకొని లేదా గుణ పెంకర్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ఉంటే కాదు, లేదా ల్యాప్టాప్ ఉంటే కాదు, చేతిలో సెల్ ఫోన్ ఉంటే కాదు. ఇంత సాంకేతికత పెరిగిందో, ఇంత టెక్నాలజీ పెరిగిందో, అన్ని మోసాలు కూడా అయిపోయినాయి. ఎలా మోసపోకూడదు, ఎలా ఉంటే మనం డబ్బు భద్రంగా ఉంటుంది అని ప్రజలకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డబ్బులు పోయినట్టు మనకు మెసేజ్ వస్తుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే 1930 సైబర్ ఫ్రాడ్ ఏమని చెప్తే 1930 తెలియజేసుకుని అకౌంట్ను ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ అంటే అకౌంట్ సబ్మిట్ చేయబడుతుంది. ఈ విధంగా కొన్ని రకాల మోసాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు మోసపోకుండా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది.